హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ కరోనా కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి కాబట్టి సేఫ్గా ఉండండి, అందరూ ప్రికాషన్స్ తీసుకోండి బయటకు వెళ్ళినప్పుడు అది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వైజాగ్ బ్లాగ్స్ కంటిన్యూషన్ పెడుతున్నానండి. సో మేము అరకు వెళ్ళాము, అరకు నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చేసాము. వైజాగ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తున్నాను. సో ఈవినింగ్ మేము అరకు నుంచి వచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ అట్లా పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వెళ్తున్నాము. సో బయటికి అంటే ఆల్రెడీ చీకటి పడిపోయింది, కానీ పిల్లలు బీచ్ దగ్గరికి వెళ్దాము అని గోల్ చేస్తుంటే సరే అని బయటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. కొద్దిసేపు అలా బీచ్ దగ్గర కూర్చొని పక్కనే ఉన్న సబ్మెరైన్ ఇంకా ఏరోప్లేన్ రెండు చూపించాము. చూపించేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము, ఎందుకంటే చాలా జర్నీ చేసాము వెళ్ళేప్పుడు. అండ్ రాగానే అరకు వెళ్ళడము, అండ్ అక్కడ వన్ డే అట్లా ఉండి మళ్ళీ అరకు నుంచి ట్రావెల్ చేయడం చాలా టైర్డ్గా అనిపించింది కాబట్టి వెంటనే మళ్ళీ వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము. యాక్చువల్గా మా తాతయ్య ఆ ఏజ్లో కూడా 5 o'clockకే తనకు అపాయింట్మెంట్ ఉండి బయటికి వెళ్ళిపోయారు. మేమే లేట్ ఇంకా తనకన్నా. సో తను బయటికి వెళ్ళిపోయారు, తన కార్ మాకు ఉంచేసి వెళ్ళారు బయటికి వెళ్ళండి అని. సో మేము బయటికి వెళ్తున్నాము ఇప్పుడు. ఈ బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.